सभा को नमस्कार ना पेर वै चंद्रकेश्वर सामाजिक कार्यकर्ता इकड़ एमएलए गारी नमस्कार अदी एमएलए गारी नमस्कार सामाजिक कार्यकर्ता उड़ा भारतीय सिमेंट कडप जिल्लाकु चेंदिन व्यक्तिनि नेनु प्रस्तुतं हैदराबाद निवासं उंटानु नेनु सलहालु सूचनलु ई परिश्रम रावडं वल्ल उपाधि उद्योगालु लभिस्तायि काबट्टि ఈ యొక్క పరిశ్రమకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఎంఓసీసీకి సిఫార్సు చేయాలని కోరుతూ ఉన్నాను. ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మేనేజ్మెంట్కు, ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో ప్రజాభిప్రాయ సేకరణలో మేము కూడా అధ్యయనం చేయడం జరిగింది. ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా జనరల్ మేనేజర్, సూపర్వైజర్లు కానీ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు కానీ మీరు ఖచ్చితంగా డ్యూ రెస్పెక్ట్ అండ్ టైక్ రెస్పెక్ట్ చేస్తూ అదేవిధంగా గేట్ దగ్గర పిఆర్ఓను ఒక ఏర్పాటు చేసి రాజకీయ నాయకులు వచ్చినా సమాజంలో పనిచేసే వాళ్ళు వచ్చినా రైతులు వచ్చినటువంటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి పంపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేనే వెళ్తే నన్నే లోపలికి పంపించలేదు గేట్ దగ్గర. ఇక ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఈరోజు పర్యావరణం గురించి మాట్లాడాలా, సమాజంగా పనిచేస్తామంటే ఉద్యోగాల గురించి కూడా నేను మాట్లాడతాను. పర్యావరణం మీద భూమి, గాలి, నీరు దీని మీద ఏ విధంగా ప్రభావం పడుతుంది, ఆ ప్రభావాలను ఏ విధంగా అరికట్టవచ్చు అనేటువంటి అంశాన్ని చెప్పవలసిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ముఖ్యంగా భూమికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇల్లు మైండ్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అప్రస్తుతం అనుకుంటున్నాను నేను ఫ్యాక్టరీ గురించి మాట్లాడటము, దస్తు ధూళి దుమ్ము వస్తుంది, బ్యాక్ ఫిల్టర్లు ఏర్పాటు చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ గనిలో ఏదైతే గనికి సంబంధించిన విషయంలో దాదాపుగా వాళ్ళు ఒక 25 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు పర్మనెంట్. 25 మందిలో ఏదైతే 3 గ్రామాలు ఎఫెక్టెడ్ పడుతూ ఉన్నాయో ఆ 3 గ్రామంలోనే వాళ్ళ యొక్క లిస్టు తయారు చేసి వాళ్ళకే జాబ్స్ ఇవ్వాల. ఇంజనీరింగ్ జాబులు కానీ మైన్స్ జాబులు కానీ కాకుండా ఏదైతే ఐటీఐ, పాలిటెక్నికల్ అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు కూడా ఇవ్వాలని కోరుతున్నాను. నేను ప్రభుత్వాధికారులను కానీ పొలిటీషియన్ సార్కు ప్రస్తుత ఎమ్మెల్యే గారికి నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చి సెక్యూరిటీగా పెట్టారో మన రైతులు భూములు ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు 10th క్లాస్ చదివిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి కల్పించాలని కోరుతూ ఉన్నాను. ఇక పొల్యూషన్ సంబంధించిన విషయాన్ని చెప్తే చెరువు ఉందంటున్నారు, చెరువుకు ఏదైతే నీళ్లు పోతూ ఉంటాయో కొండ నుంచి దానికి ఇబ్బంది పెట్టకుండా మైన్షన్ చేయాలని నేను కోరుతున్నాను. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే మీకు 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు లీజ్ కోసం పెట్టారో ఇప్పుడు పశువులు కానీ గొర్రెలకు కానీ ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో మైన్స్, మీరు ఇయర్కు ఎంత మైన్ చేయగలుగుతారో అందుకు కంపౌండ్ వాల్ కట్టుకొని మిగతా అంతా ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ ఫ్రీగా వదిలిపెట్టి మీరు వదిలిపెట్టాలని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే రైతులు భూములు ఇచ్చిన తర్వాత ఉపాధి ఉద్యోగాలు దొరకకపోతే ఇబ్బంది పడతారు. ఒక గ్రేట్ అంశం ఒకటి వింటున్నాను నేను, అన్ని కంపెనీల్లో 300 కంటే ఎక్కువ ఇయ్యరు కానీ మినిమం వేజ్ 400 రూపీస్ ఇస్తామంటున్నారు. ఇది మహా పెద్ద సంస్థ, ఇది ఒక పేరెంట్స్ కంపెనీ ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ రాయలసీమ వాళ్ళకు కూడా ఉద్యోగోపాధులు ఇస్తున్నాడు, దాతృత్వం కూడా వీళ్ళు చాలా చేస్తారు. వీళ్ళు ఒక 3 సంవత్సరాల క్రితం ఇది వచ్చినప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు చెప్పారు 100 లక్షలు ఇచ్చామని చెప్పి. నేను అడుగుతున్నాను ఏ విలేజ్లకు ఎంతెంత ఇచ్చారు చెప్పాలని సార్, జస్ట్ ఎంత ఇవ్వాలని చెప్పుకుంటూ ఈ యొక్క గనిలో ఖచ్చితంగా ఈ 3 గ్రామ ప్రజలకే ల్యాండ్ లూజర్స్కే జాబ్ ఇవ్వాలని నేను కోరుకుంటూ ఎంఓఎఫ్సీకి రికమెండేషన్ చేస్తూ నేను ఇంతటితో విరమిస్తున్నాను. అందరికి కూడా ధన్యవాదం. నెక్స్ట్ ఎనకట్ల ఎర్రగుడి ఉత్తనాపురం గ్రామస్తులను మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, గ్రామస్తులు ముఖ్యంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం, తర్వాత గ్రామస్తులైన తర్వాత ఎన్జిఓసీకి.